ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆలోచనతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అనే నినాదంతో స్టార్టప్లకు ఇంక్యుబేటర్గా తెలంగాణ రాష్ట్రంలో రూపొందిన పథకమే టీ హబ్. యువత కళల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సంకల్పించింది. దేశంలో స్టార్టప్లకు అత్యంత అనుకూల వాతావరణం నెలకొల్పడమే టీ హబ్ ప్రధాన లక్ష్యం. పట్టణాల నుంచి గ్రామాల వరకు స్టార్టప్లు సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేసేందుకు అవకాశం కల్పించేందుకు టీ హబ్ వేదికగా నిలుస్తుంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనల అంకురమే ఈ టీ హబ్. వేల స్టార్టప్లు, మిలియన్ల కొద్దీ కొత్త ఐడియాలు, అన్నీ దేశంలో ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ అద్భుతానికి హైదరాబాద్ వేదికగా మారింది. దేశంలోని అతి తక్కువ వయసున్న రాష్ట్రం అయినా 6600కు పైగా స్టార్టప్లు, 3400కు పైగా ఇంక్యుబేటర్లు, 2014 నుంచి ఇప్పటి వరకు $40 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించి దేశంలో స్టార్టప్లలో తెలంగాణ నెంబర్1గా నిలిచింది. నీతి ఆయోగ్ ఇచ్చిన ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2వ ర్యాంకును సాధించింది. 2015 ఏర్పాటైన టీ హబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎకోసిస్టమ్ పార్ట్నర్స్తో కలిసి 100కు పైగా వైవిధ్యమైన ఆలోచనలను ఆచరణలో పెట్టింది. ప్రస్తుతం టీ హబ్ 2000కు పైగా స్టార్టప్లతో 52 మంది ఇన్వెస్టర్స్తో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సిస్టమ్గా మారింది. టీ హబ్లో ఏర్పాటైన స్టార్టప్ కంపెనీలు ఇప్పటి వరకు 36 పేటెంట్, ట్రేడ్మార్క్ హక్కులను సాధించాయి. ఐటీ రంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. దీనిలో భాగంగా తెలంగాణలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు ఆ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రత్యేక దృష్టి సారించి టీ హబ్ కు అంకురార్పణ చేశారు. ఈ అంకురం నేడు మహావృక్షంగా మారింది. ఈ టీ హబ్ 6M2P ఫ్రేమ్వర్క్ లో పనిచేస్తుంది. అంటే మోటివేషన్, మెంటర్షిప్, మార్కెట్ యాక్సెస్, మ్యాన్ పవర్, మెథడాలజీ, మనీ అనే 6M లతో పాటు పార్ట్నర్షిప్, పాలసీ అడ్వైజరీ అనే 2Pల మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇదే టీ హబ్ సక్సెస్కు ప్రధాన కారణమని చెప్పవచ్చు. టీ హబ్ ప్రధానంగా 6 అంశాలపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో వినూత్న మార్పులు జరగనున్న లైఫ్ సైన్స్ అండ్ హెల్త్ టెక్నాలజీ, AI, బ్లాక్ చైన్, Web 3.0, ఎంటర్ప్రైజ్ టెక్, EV మొబిలిటీ అంశాలపై దృష్టి సారించింది. ₹400 కోట్ల వ్యయంతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ హబ్ 2వ దశలో ఏకకాలంలో 4000 స్టార్టప్లకు అవసరమైన వసతి కల్పించవచ్చు. 2వ దశ నిర్మాణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్గా అవతరించింది. టీ హబ్ 1వ దశలో ప్రాథమిక స్థాయి వసతులు అందుబాటులో ఉండగా 2వ దశలో అత్యాధునిక వసతులు జోడించారు. స్పేసెస్ అండ్ కొరియన్ సంస్థ టీ హబ్ 2వ దశ భవనాన్ని అత్యంత సృజనాత్మకంగా శాండ్విచ్ నమూనాలో డిజైన్ చేసింది. 10 అంతస్తుల్లో టీ హబ్ 2వ దశ నిర్మాణం చేశారు. వ్యక్తిగతంగా లేదా చిన్న బృందంగా ఏర్పడి కొత్త ఆలోచనతో వచ్చేవారికి ఆ ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన హంగులన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొత్త స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యాధున టెక్నాలజీని ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ లభిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆవిష్కరణలకు బాటలు పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమైన ఈ టీ హబ్ నిర్మాణంతో దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు అవకాశం కలిగింది. టీ హబ్ ద్వారా రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి సాధిస్తోంది. అతి తక్కువ సమయంలోనే టీ హబ్ దేశ విదేశాల్లో పలువురి మన్ననలు పొందింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టీ హబ్ ద్వారా ఎంతోమంది యువ వ్యాపారవేత్తలు పుట్టుకొచ్చారు. సమాజంలో ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం చూపడం, ఆలోచన ఉంటే చాలు వారిని ముందుండి నడిపించడం టీ హబ్ ప్రత్యేకత. దీన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ప్రపంచమే సరిహద్దుగా ముందుకు వెళ్తోంది. అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి స్టార్టప్ ఇంక్యుబేటర్గా టీ హబ్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాల విస్తరణ, పరిశ్రమలతో భాగస్వామ్యం అయ్యేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మొత్తంగా ఒక కార్పొరేట్ కంపెనీ తరహాలో స్టార్టప్ కల్చర్ను విశ్వవ్యాప్తం చేస్తుంది.
పౌరుడి సమస్యను తీర్చేందుకు ఇంటర్నెట్ నే సాధనంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీ హబ్ ను ముందుకు తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ టీ హబ్ దేశంలో స్టార్టప్ క్యాపిటల్ గా హైదరాబాద్ అవతరించింది. సాధారణంగా ప్రభుత్వాలు ఐటీ రంగంలో అంతగా రాణించలేవు, కానీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కృషి పట్టుదలతో స్టార్టప్ల రంగంలో టీ హబ్ దేశానికి గర్వకారణంగా మారింది. అలాంటి టీ హబ్ కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం మరింత వన్నె తెచ్చింది. దేశంలో శక్తివంతమైన విజయవంతమైన స్టార్టప్ల ఎకోసిస్టమ్ ను నిర్మించేందుకు టీ హబ్ అనుసరిస్తున్న విధానం ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. టీ హబ్ ద్వారా ఇప్పటి వరకు 2500కు పైగా స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించి సుమారు 1.9 బిలియన్ల నిధులు స్టార్టప్లకు వచ్చాయి. స్టార్టప్ల ద్వారా సుమారు 12,000 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి. స్టార్టప్లు సాఫీగా తమ కార్యకలాపాలు నిర్వహించాలంటే అనుకూలమైన వాతావరణం అవసరం. ఇందుకు టీ హబ్ చక్కటి వేదిక. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులతోనూ కలిసి స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా టీ హబ్ ఉన్న దేశ విదేశాలకు చెందిన వారు స్టార్టప్ ను ఏర్పాటు చేయాలని ఆసక్తి ఉంటే వారికి టీ హబ్ ను వేదికగా ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.